పూజనీయులైన పరబ్రహ్మ పరమేశ్వరులైన మాతాపితలకు వేద పరమశాంతి నమస్తే. నా శరీరం పేరు మాతాదేవి, లక్ష్మణ్ కూడా పిలుస్తారు. నా చిరునామా అమలాపురం, ముమ్మడి వరంగేటు, తూర్పుగోదావరి జిల్లా. మా యుగలు సత్యసూర్ణమూర్తి. ఫోన్ నెంబరు 8466076649. జ్ఞానంలోకి వచ్చి 26 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు బీకేలో ఉన్నాను, 18 సంవత్సరాలు పీబీకేలో ఉన్నాను. బాబూజీని తెలుసుకునే 2 సంవత్సరాలు అయింది. బీకేలో జ్ఞానంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రోజు స్మృతి వదలలేదు, బాబాని వదలలేదు. యుగలు తిడుతున్నా ఏడుస్తున్నా యాద్దు మానేదని కాదు, నేను ఉన్నతమైన ఆత్మని, భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు అనే నషలోనే ఉండేదాన్ని. ఎంతమంది లాగినా భగవంతుడిని నన్ను వేరు చేయలేరనే భావనే ఉండేది. మా చుట్టాలు బంధువుల్లోకి నన్ను ఎన్నుకున్నాడు భగవంతుడు, నా ద్వారాగా అందరికీ సందేశం ఇవ్వదలుచుకున్నాడనే ఆలోచించేదాన్ని. నేను చాలా ఉన్నతమైన ఆత్మని ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ఎప్పుడూ అనిశ్చయంలోకి కూడా రాలేదు, విసుగుపోలేదు. బాబూజీ దగ్గరకు వచ్చాక జ్ఞానం విన్నాక నా కారణ శరీరం ఛార్జ్ అవ్వడం మొదలుపెట్టింది. నా యుగలు కూడా జ్ఞానంలోకి వచ్చారు. నాకు ఇంకా ఆనందానికి అవధులు లేవు. చోటీరామ్ కమాల్ ఇది, ఆయనకు రోజు ధన్యవాదాలు చెప్తున్నాను. పీబీకే ఆత్మిక పరివారానికి పరమశాంతి. బీకే ఆత్మిక సోదరీ సోదరులు తెలుసుకోవాలని, పీబీకే సోదరీ సోదరులు కూడా తెలుసుకోవాలని సంకల్పం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నా గమ్యం తెలియలేదా, పైకి ఎగిరే ప్రాసెస్ ఇక్కడే ఉంది. యజ్ఞంలో కౌరవులు, యాదవులు, పాండవులు 3 ఉండాలి కదా, తెలుసుకోవటం లేదు. 3rd క్లాసులోంచి 2nd క్లాస్లోకి, 2nd క్లాస్లోంచి 1st క్లాస్లోకి నన్ను తెచ్చుకున్నారు. చోటీరామ్కి ధన్యవాదాలు. మరి మనం శివశక్తిలో అనుకునేవాళ్ళం కదా, బాబూజీ జ్ఞానం వినొచ్చు కదా. ఇక్కడ ఏమీ జాదూ ఏమీ లేదు, జ్ఞానమే జాదూ. బాబూజీని చూసి అహ్మదాబాద్ నుంచి వచ్చేటప్పుడుకి విజయవాడలో దిగాము. విజయవాడ కుసుమక్కయ్యతో పరమశాంతి వెళ్ళొస్తానని చెప్పాను. ఆవిడ నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆవిడ దగ్గర నుంచి నాకు శక్తి వచ్చింది. ఆ విషయం ఆవిడ కూడా తెలియదు. బీకే వాళ్ళని పలకరిస్తుంటే అసలు మాట్లాడమే లేదు. జ్ఞానం ఆధారంగానే కదా భగవంతుని గుర్తించడం. భక్తిలోంచి బీకేలోకి వచ్చాం జ్ఞానం ఆధారంగానే అడ్వాన్స్లోకి వచ్చాం. ఇక్కడ కూడా జ్ఞానమే ఆధారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి గురించి వినే అదృష్టం ఉండాలి. ఎన్నో జన్మల తపస్సు ఫలితంగా ఈ జ్ఞానం లభించింది. ఈ ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మొదటి నుండి కూడా మురళీ పాయింట్ వస్తుంది, మొదటి నుండి ఆచరించేదాన్ని, యోగాన్ని ప్రయోగం చేసేదాన్ని. మనోభిరాముడు నా మనసులో ప్రేమని చూసి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు ఏమి డబ్బు పిల్లలు ఏమి గుర్తు రావట్లేదు, ఆనందమే ఆనందం. జ్ఞానం ఎంత విన్నా, ఎన్నిసార్లు వినా వినాలనే అనిపిస్తూ ఉంది. మా ఇంటి వాతావరణం మారిపోయింది. నేను చాలా ఖుషీగా ఉన్నాను. భేద పరమశాంతి.